తెలంగాణ రాష్ట్రం పైన, తెలంగాణ ప్రజల పైన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తోటి తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ తెలంగాణ రాష్ట్రం పైన పవన్ కళ్యాణ్ అనే ఒక రాజకీయ అజ్ఞాని తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక తెలంగాణ శాంతియుతంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం పైన పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హైదరాబాద్ని పాకిస్తాన్తో పోల్చామంటే యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేటే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, అతనిపైన వెంటనే క్రిమినల్ చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే పవన్ కళ్యాణ్ ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ నీకు రాజకీయంగా నీకు తీసుకున్న నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ రాష్ట్రం పైన, కేసీఆర్ పైన విమర్శలు చేస్తా ఉన్నాడు. తెలంగాణ పైన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దండయాత్ర ఈరోజు దండయాత్ర నిర్ణయిస్తున్నారు. కావున వెంటనే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ బేషరత్గా కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పవన్ కళ్యాణ్ కేసీఆర్ గారి నాయకత్వం.